కరోనా మహమ్మారితో రాష్ట్రం మొత్తం అల్లకల్లోలం అయిపోయింది దేశం మొత్తం ఇప్పటికీ ఉంది ఇటువంటి నేపథ్యంలో చాలామంది అంటే హిందువులు కానివ్వండి ఎవరి సాంప్రదాయాలు వాళ్ళకుంటాయి ఏ మతానికి చెందిన వారి సాంప్రదాయాలు వాళ్ళకుంటాయి ఇటువంటి సమయంలో దేవాలయాలు కనుక తెరిచి ఉంటే కాసేపు దేవుడితో తమ బాధలు చెప్పుకోవచ్చు ప్రశాంతంగా దేవాలయాల్లో గడపచ్చు పుణ్యక్షేత్రాలకు వెళ్ళి రావచ్చు అది కూడా సేఫ్టీ ప్రికాషన్స్తో అనేది చాలామంది భావించిన పరిస్థితి ఎప్పుడైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో అనుమతి ఇచ్చిందో శ్రీవారి దర్శనానికి ఎప్పుడైతే అనుమతి ఇచ్చిందో భక్తులు చాలా ఆనందపడ్డారు కానీ కొద్ది రోజులకే మళ్ళీ అక్కడ కూడా తిరుమలలో కూడా పదిహేను మంది అర్చకులకు కరోనా వ్యాప్తి చెందడం ఇమీడియట్గా దర్శనాలు నిలిపివేయడం మళ్ళీ కాస్తంత భక్తుల్ని నిజంగా బాధకు గురి చేసిన అంశం సో ఇటువంటి నేపథ్యంలో మళ్ళీ తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు మరొక తీపి కబురు అందించింది ఎందుకంటే ఈ కరోనా మహమ్మారి కారణంగా భక్తులకు దర్శనాలు నిలిసిపోయాయి అదే నేపథ్యంలో వ్రతాలు నోములు ఇటువంటి చాలా కూడా పూర్తిగా నిలిపివేశారు సో ఇటువంటి నేపథ్యంలో తాజాగా టీటీడీ మరొక కీలక నిర్ణయం తీసుకుంది భక్తులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఆ శుభవార్త ఏంటి అంటే తిరుపతి తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో జూలై ముప్పై ఒకటి నుంచి వర్చువల్ పద్ధతిలో లక్ష్మీ వ్రతం చేసుకునేందుకు అనుమతులు ఇచ్చింది అయితే ఈ వ్రతంలో పాల్గొనాలి అని అనుకునే వాళ్ళు ముందుగా ఆన్లైన్ విధానం ద్వారా టికెట్ను బుక్ చేసుకోవాలి దీన్ని బుక్ చేసుకోవాలి అంటే మీ మొబైల్లోని యాప్ స్టోర్లోకి వెళ్ళి గోవింద అనే ఒక యాప్ ఉంటుంది దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి దాన్ని డౌన్లోడ్ చేసుకొని గూగుల్ ప్లే స్టేర్ ద్వారా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాంట్లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు ఆ వ్రతానికి సంబంధించి సో ఇప్పటికే చాలామంది భక్తులు ఆ టికెట్లు బుక్ చేసుకుంటున్నారు చాలా ఆనందపడు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ రకంగా అయినా మరొక అవకాశం కలిగింది స్వామివారి సేవ చేసుకోవడానికి అని కానీ లేదంటే స్వామివారి దర్శనం చేసుకోవడానికి అలాగే వ్రతాలు చేసుకోవడానికి కూడా ఇది ఒక అద్భుతమైన అవకాశం చెప్పి భక్తులు ఆనందపడుతున్నారు అయితే వ్రతం కోసం టికెట్ బుక్ చేసుకున్న భక్తులకు తర్వాత పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా టీటీడీ ఆ పూజా సామాగ్రిని పంపిస్తుంది అయితే ఇలా భక్తులకు పంపించే పూజా సామాగ్రితో పాటు అంతకుముందు జరగాల్సిన పూజా కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా పూర్తి చేసి మొత్తం భక్తు పంపించే ఆలోచనలో ఉంది జూలై ముప్పై ఒకటి ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఈ వరలక్ష్మి అమ్మవారి వ్రతం ఏదైతే ఉందో అంటే ఆ రోజు శ్రావణ శుక్రవారం కాబట్టి చాలామంది ఆ వ్రతాన్ని ఉచ్ఛువ వర్చువల్ ద్వారా చేసుకోవచ్చు దాన్ని ఎస్వీబీసీ ఛానల్లో లైవ్ కూడా చూడవచ్చు ఎలా నిర్వహిస్తున్నారు వ్రతం అనేది మొత్తానికి తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో టీటీడీ చరిత్రలోనే ఇలా వర్చువల్ పద్ధతిలో వ్రతం నిర్వహించడం ఇదే ప్రప్రథమం ఇదే మొదటిసారి నిజంగా భక్తులందరూ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఎందుకంటే ఒక పక్క శ్రావణ శుక్రవారం అమ్మవారికి వరలక్ష్మి అమ్మవారికి ఎలాగా వ్రతం చేయాలి ఏంటి అనుకునే వాళ్ళు అలాగే తిరుపతి వెళ్ళలేని వాళ్ళు వాళ్ళందరికీ కూడా నిజంగా ఇది ఒక అద్భుతమైన అవకాశం అనేది చెప్పొచ్చు భక్తులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి